విద్యార్థి కాలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీ ఈ వ్యవస్థ కానీ ఇది మీడియాకి సంబంధించి కానీ హింసను ప్రేరేపించొద్దని కానీ ప్రస్తుతం రోజు చక్కగా మన అందరికీ కూడా ఈ విశాఖపట్నం వచ్చిన తరుణంలో మనం ప్రతి ముఖ్యమైన ఒక రోజు ఇది 2 అక్టోబరు గాంధీ జయంతి తర్వాత ప్రపంచ అహింస దినోత్సవం అలానే ఈరోజు నవరాత్రులు సందర్భంగా 7వ రోజు ఈరోజు మరి ఇప్పుడే అధ్యక్షుల వారు చెప్పినట్టు ముల్లా నక్షత్రంలో సరస్వతీదేవి యొక్క రోజు ఇరు తర్వాత మళ్ళీ ఇంకా 2 రోజుల తర్వాత మనకు దసరా దుర్గాష్టమి జరుపుకుంటాము ఈరోజు వైజాగ్ వేరే మరి సుభాష్ పత్రి వారి యొక్క ఆహ్వానం మీద రావడము వైజాగ్ జర్నలిస్టుల ఫోరం నన్ను ఆహ్వానించి ఒక ఆత్మిక సమ్మేళనము ఆత్మిక సంభాషణ తర్వాత ఈ జర్నలిస్టుల యొక్క ప్రాముఖ్యత గురించి ఈ యొక్క సమాజంలో ఈ సమకాలీన సమస్యల గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు మనం జర్నలిజం చూసుకుంటే ఒక భారత రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ జ్యుడిషియరీ అండ్ జర్నలిజం ఒక 4వ స్తంభము 4 స్తంభాలపైన ఈ యొక్క ప్రజాస్వామ్యం నిలబడి ఉంది మన రాజ్యాంగంలో కాబట్టి అందులో ప్రధానమైనది ప్రజల వద్దకు తీసుకువెళ్ళేటువంటి అడ్మినిస్ట్రేషన్ విషయాలు కానీ లెజిస్లేషన్ కానీ జ్యుడిషియరీ కానీ ఈ 3 విభాగాల యొక్క మన కార్యకలాపాలను స్వచ్ఛంగా మరి ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేర్పించేటువంటి ఒక వ్యవస్థనే ఈ యొక్క మరి జర్నలిజం ఈ యొక్క సమాచార వ్యవస్థ కాబట్టి సమాచార వ్యవస్థ పైన గురుతరమైన బాధ్యత ఉంది ఎందుకంటే సమాజాన్ని సక్రమ పద్ధతిలో పెట్టడానికి సరి అయిన సమాచారం ఇవ్వడానికి తర్వాత మంచిని ప్రచారం చేయడానికి ఒక మన అంటే ఒక పాజిటివ్ వాతావరణం కల్పించడానికి జర్నలిజం ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రకృతికి దగ్గరగా ఉన్నది ఈ సమాచారము ప్రకృతి యొక్క నిజమైన స్వచ్ఛతని సమాజానికి అందించేది జర్నలిజం కాబట్టి సమాజాన్ని బాగుపరచాలన్నా సమాజాన్ని చెడగొట్టాలన్నా జర్నలిజం పైన ఒక గొప్ప గురుతర బాధ్యత ఉంది కాబట్టి మనము భారత రాజ్యాంగంలో మనము ఏదైతే భారత రాజ్యాంగంలో ఉందో ఇది ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అందరికీ సామాజిక విద్యాపరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా సమాన హక్కులు సమాన న్యాయం రావాలా సమానత్వం రావాలా సోదరభావం రావాలా ఒక సమసమాజాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశం చేత మరి ఆ మహాత్మా గాంధీ అహింసో పరమో ధర్మము అంటే సత్యత అహింస 2 శక్తుల ఆధారంగా 2 సూత్రాల ఆధారంగా మనకు స్వాతంత్ర్యము మనమందరం కలిసి ఆయనకు ఆయనకు తోడునిచ్చి మనం సాధించుకున్నాము ఆ సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని మనం ఎంతవరకు మన భారతదేశము పొందినామనంటే పరుల రాజ్యంకెళ్ళి స్వాతంత్రం పొందినాం కానీ మన రాజ్యములో ఉన్నటువంటి యొక్క ఆ కంబంధ అస్తాలతో మనం విముక్తి కాలేదు మనలో ఉన్నటువంటి యొక్క ఏదైతే నెగటివిటీ ఉందో తర్వాత ఈర్ష రాగము ద్వేషము అసూయ కామము క్రోధం ఉందో వాటితోని మాత్రం మనకు స్వాతంత్రం రాలేదు మన అలవాట్లకు మనకు బందీ అయి మన ఆచారాలకు మనం బంధనలుగా తెంచుకొని ఈ యొక్క మరి వాటి నుంచి మనం తెగదెంపులు తీసుకొని స్వతంత్ర వాతావరణంలో జీవించలేకపోతున్నాము అందుకని మన యొక్క ఒక వసుదైక కుటుంబం రావాలంటే ఈ దేశం బాగుపడాలంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ దేశంలో అందరికీ ప్రాతినిధ్యం ఉండాలంటే రిజర్వేషన్స్ కాదు రిప్రజెంటేషన్ సో అందరికీ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడే అందరి భాగస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ఆ దేశం యొక్క ప్రగతి సాధ్యమవుతుంది
ఏ దేశం ఏ ప్రపంచ దేశాలైనా కూడా ఏ ఒక్క కుల పెత్తనం ఉండదు, ఏ ఒక్క వర్గ పెత్తనం ఉండదు. మనం చూసినట్లయితే ఏ వ్యక్తికి అధికారం వచ్చినా కూడా అతను దుర్వినియోగం చేస్తున్నారు, అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, అందరినీ పాలు పంచుకోవట్లేదు ప్రభుత్వంలో, ఆ పాలనలో, ఆ పాలసీలో. కాబట్టి ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రాతినిధ్యం ఉండేదే ప్రజాస్వామ్యము. కాబట్టి ఆ దిశ వైపు చైతన్యపరిచేటువంటి బాధ్యత ఈ యొక్క ప్రెస్ పైన ఉంది. ఈ సామాజిక మాధ్యమం వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.